lit. ఇది ప్రెషర్ ప్లేట్ బోల్ట్ అంటాం. ఎన్ని బోల్ట్ ఉన్నాయి ప్రెషర్ ప్లేట్ కి? నాలుగు ప్రెషర్ ప్లేట్ బోల్టులు, నాలుగు ప్రెషర్ ప్లేట్ స్ప్రింగ్స్ ఉంటాయి దీని అంట. మధ్యలో ప్రెషర్ ప్లేట్ బేరింగ్, ఇది మధ్యలో చూడండి బాబు. ఇది ప్రెషర్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్ బోల్ట్ నాలుగు. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, దర్శనం. ఒకటి, రెండు, మధ్యలో బేరింగ్. ఇది ఏం బేరింగ్? ఇది ప్రెషర్ ప్లేట్ బేరింగ్. ఈ బేరింగ్ మీరు ఇట్లా వేయద్దు బాబు, ఉల్టా వేయద్దు. అర్థమైందా? బేరింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. కనిపిస్తుందా? అప్పుడు ప్రెస్ అవుతుంది అన్నమాట అక్కడ కిందికి పైకి. లోపల స్ప్రింగ్స్ చూసుకురా, ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాలుగు స్ప్రింగ్స్, నాలుగు బోల్టులు, మధ్యలో ప్రెషర్ ప్లేట్, మధ్యలో ప్రెషర్ ప్లేట్ బేరింగ్. తర్వాత ఇది చూసుకురా, ఇది క్లచ్ నట్ అంటారు. దీన్ని ఏమంటాము? క్లచ్ నట్. ఇది నట్ ని ఎక్కడ మనము లూజ్ చేయాలి దీనికి? ఇప్పుడు లూజ్ చేస్తే టైట్, లూజ్ చేస్తే టైట్ సార్, టైట్ చేస్తే లూజ్. లూజ్ చేస్తే టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది. ఎందుకు అట్లా అవుతుంది అది అంటే, దీనికి కొన్ని మన పల్సర్ వెహికల్స్కి ఏవి వెహికల్స్కి ఉన్నాయో, మన ఇంజన్కి సంబంధించిన పల్సర్ వెహికల్స్కి ఏవో, దానికి రఫ్ థ్రెడ్ అంటే ఉల్టా థ్రెడ్, థ్రెడ్ అనేది అన్ని బోల్ట్లకు మనం లూజ్ చేస్తే బోల్ట్ లూజ్ అవుతుంది, టైట్ చేస్తే టైట్ అవుతుంది. కానీ కొన్ని ఈ క్లచ్కి సంబంధించిన, షాఫ్ట్కి సంబంధించింది, ఇది దీనికి ఉల్టా థ్రెడ్స్ ఉంటాయి. అంటే టైట్ చేస్తే లూజ్ అవుతుంది బోల్ట్, లూజ్ చేస్తే టైట్ అవుతుంది. కాబట్టి అది ఎట్లా గుర్తుపట్టాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అందరికి. చూడండి, ఈ నట్టు చూస్తున్నా మీరు సార్, ఈ నట్టుకి మనకు ఒక మార్క్ అనేది ఉంటుంది. ఆ మార్క్ని బట్టి మనం చూసుకోవాలి అది నట్టు ఎట్లా టైట్ అయ్యే, ఉల్ట థ్రెడ్ అనేది ఏది, సీత థ్రెడ్ అనేది కూడా తెలిసిపోతుంది మార్క్. ఇప్పుడు చూపిస్తాను మీకు. చాలా ముందు ఆయన చాలా తీసుకురాబట్టి చూసైందా? ఇది కూడా మనం ఒక పానతోటి పెట్టే యూజ్ చేయాలి. ఇది దీనికి ఫోర్ కనిపిస్తుందా? ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఫోర్ హోల్ది పాన ఉంటుంది. తర్వాత దీనికి ఒక సపరేట్ వాడే ఒక బిట్ ఉంటుంది. ఆ బిట్ లేకపోవడం వల్ల మనం ఏం చేసిన, ఇప్పుడు అది లేకపోయినా కూడా పని చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పాన లేకపోవడం వల్ల కూడా ఈ విధంగా ఈ స్టెప్ వరగా మనము క్లచ్ ఉన్నట్టు ఓపెన్ చేసుకోవచ్చు. పాన అనే ఉండాలి, ఆ పానతోటే పని చేయాలనే అవసరం రాకుండా ఈ విధంగా పని చేసుకోవచ్చు. అర్థమైందా? చూడండి, ఇప్పుడు నేను ట్రై చేస్తే లూజ్ అవుతుంది. ఇది ఎట్లా గుర్తుపట్టాలంటే, మధ్యలో ఇక్కడ నట్టుకి కాటన్ చూడండి, లైన్ ఉందా? ఈ లైన్ ఉన్న నట్టుకి ఉల్ట థ్రెడ్ ఉంటుంది. ఈ లైన్ లేకపోతే ప్లేన్ ఉందనుకోండి నట్టు, అది లూజ్ చేసుకుంటే లూజ్ అవుతుంది, టైట్ చేసుకుంటే టైట్ అవుతుంది. కాబట్టి దీనికి స్పెషల్గా మనకు దీనికి కాట్ ఇచ్చింది చూడండి. ఈ కాట్ ఉండడం వల్ల ఇది టైట్ చేస్తే లూజ్ చేస్తే టైట్ అవుతుంది, ఉల్ట థ్రెడ్ ఉంటుంది. దీనికి లూజ్ చేస్తే ఏమవుతుంది? టైట్ చేస్తే ఏమవుతుంది? లూజ్ అవుతుంది, ఉల్ట థ్రెడ్ ఉంటుంది అనమాట. ఈ కాట్ చూసి గుర్తుపట్టుకోవాలి. తర్వాత క్లచ్ కిట్, ఇది మొత్తం దీనికి క్లచ్ కిట్. లోపల క్లచ్ ప్లేట్స్ ఉంటాయి, మధ్యలో ఒకటి వాచర్ ఉంటుంది. వాచర్ ఇట్లా వేసుకోవాలి. వాచర్ మీరు పల్టాయిన్ చేసుకుంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. వస్తుందా? గ్యాప్ వస్తుంది అనమాట, రావద్దు. కాబట్టి ఇది కరెక్ట్ పెట్టుకోవాలి, ఫిక్స్ కూర్చోవాలి. కూర్చుందా ఫిక్స్గా? ఆ విధంగా కూర్చోబెట్టుకోవాలి. ఇది క్లచ్ కిట్ అంట మనం. తర్వాత ఇది క్లచ్ బెల్. ఏమంటాం దీనికి? క్లచ్ బెల్. ఇది ఏం బెల్? ఇది క్లచ్ బెల్. క్లచ్ బెల్ క్లచ్ బెల్ట్లో, క్లచ్ కిట్లో క్లచ్ బెల్ కుట్టుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది వైబ్రేటర్ గేర్ అంటాం దీనికి. ఏం గేర్? దానికి తీసుకుందాం మెల్లగా. ఒక నిమిషం అట్లా గుంజొద్దు, నెమ్మది స్కూటర్ వేసుకొని పైకి పోతుంది.
క్లిప్ ఉంది సార్ పైన. ఇది గుంజితే ఇది బయటకు వచ్చేస్తుంది. అవును సార్. దీని ఎంబటి నెమ్మది కింద తీసుకోవాలి. దీని కింద వాచర్ ఉందా? కింద వాచర్ పైన వాచర్ ఉంది. ఉందా? ఉంది సార్. ఇంత ముందు చూపించింది పైన వాచర్. ఇక్కడ చూడండి. అవును సార్. ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి వైబ్రేటర్ గేర్ అంటాము లేదా సీజర్ గేర్ కూడా అనవచ్చు. ఎన్ని గేర్స్? వైబ్రేటర్ గేర్, సీజర్ గేర్. తీయదు ఎవరు? ఓకే. ఇప్పుడు ఇది ఇది కనిపిస్తుందా మీకు? ఇంజన్ యొక్క క్యామ్ చైన్ అంటాం దీనికి. ఏం చేయను? క్యామ్ చైన్ లూజ్ అయ్యడం వల్ల ఇంజన్ లో శబ్దం అనేది రావడం జరుగుతుంది. ఇది క్యామ్ చైన్ చూస్తున్నారా? క్యామ్ చైన్ నడిచి ఆయిల్ లేకపోవడం వల్ల ఇది మొత్తం ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే చెడిపోతుంది అనమాట ఆయిల్ లేకపోవడం వల్ల. అప్పుడు ఇంజన్ లో శబ్దం వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే క్యామ్ చైన్ ఓపెన్ చేయాలంటే ఇది మొత్తం క్లచ్ ఇప్పి ఈ గేర్ ని బయటికి తీయాలి. ఈ గేర్ పేరు వచ్చేసి ప్రైమరీ గేర్ అంటాం. ఈ పేరు ఈ ప్రైమరీ గేర్ కు ఒక మార్క్ కనిపిస్తుంది. ఈ మార్క్ అనేది మనకి ఇక్కడ కనిపించాలి. ఇది ఉల్టా చేయదు. మీరు ఉల్టా వేస్తే కనిపిస్తుందా? మార్క్ అనేది కనిపించాలి. దీని పేరేం పేరు? ప్రైమరీ గేర్. దీనికి కూడా ఒక లాక్ ఉంటుంది మనకి. ఇక్కడ ఉందా లాక్? చిన్నది ఈ లాక్. ఈ లాక్ లో ఇక్కడ కూర్చుంటుంది అన్నమాట ప్రైమరీ గేర్. అర్థమైందా? ఈ లాక్ ఇప్పేటప్పుడు అన్ని లాక్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ లాక్ ఇక్కడ పెట్టుకోవాలి మళ్ళీ మ్యాగ్నెట్ లో ప్రైమరీ గేర్. ఇప్పుడు ఈ టైమింగ్ చైన్ ని తీసేసుకోవాలి. ఇది టైమింగ్ చైన్. ఏం చైన్ ఇది? టైమింగ్ చైన్. టైమింగ్ చైన్ తీసుకోవాలి. టైమింగ్ చైన్ ఇప్పుకున్నాం కదా మనము. ఇప్పుడు ఇది గేర్ షాఫ్ట్. గేర్ వేస్తాం కదా మనము. గేర్ వేసేటది గేర్ చేంజర్ చేసేటది గేర్ షాఫ్ట్ అంటాం దీనికి. గేర్ ఒకటి గేర్ రెండు మూడు గేర్లు వేస్తాం కదా మనము. వేసేటప్పుడు గేర్లు పడతా ఉంటుంది. గేర్ ఎట్లా పడతా చూడండి. ఇగో ఇది నూటలు ఉందా? ఉందా నూటలు? ఫస్ట్ గేర్ ఇది నూటలు. సెకండ్ త్రాడు. ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ న్యూటల్ ఇట్లా పడతాయి అనమాట గేర్లు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనము? కిక్ షాప్ ని తీసుకోవాలి. తీసుకోండి సార్. ఏం చేయాలి? పడుతుంది సార్ కింద లబేరా. ఇది కిక్ షాఫ్ట్. లోపల స్ప్రింగ్ ఉంటుంది. కిక్ కొట్టినప్పుడు మన కిక్ పాయింట్ రాడ్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కింద జారుతూ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం ఏమంటే లోపల స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ కనుక పోతే ఆ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఆ స్ప్రింగ్ కోసం మళ్ళీ మొత్తం ఇంజన్ ఓపెన్ చేయాలి. లోపల ఉన్న స్ప్రింగ్ ని మార్చుకోవాలి. లోపల కిక్ రాడ్ స్ప్రింగ్ లోపల ఉంటుంది పల్సార్ బజాజ్ బండ్ల. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఆ కిక్ షాఫ్ట్. ఇది లో ఇది కిక్ షాఫ్ట్. ఇది కిక్ రాచిడ్ గేర్స్ అంటాం దీన్ని. ఏమంటాము? కిక్ రాచిడ్ గేర్స్. ఇవి కిక్ రాచిడ్ గేర్స్. దీని కింద ఉండేది భాగంలో కిక్ స్ప్రింగ్ ఉంటుంది. ఏమి స్ప్రింగ్? కిక్ స్ప్రింగ్. దీని కింద ఉంటుంది. ఇది పైన అనేది కిక్ షాఫ్ కిక్ రాచిడ్ గేర్ ఉంటుంది. అయితే కొన్ని వెహికల్స్ కి ఏముందంటే కింద ఉన్న గేర్ కిక్. ఇప్పుడు కింద స్ప్రింగ్ ఉంది కదా, కింద స్ప్రింగ్ బదులు కిక్ రాచిడ్ గేర్స్ కింద ఉంటాయి. కొన్ని వెహికల్స్ కి కిక్ రాడ్ స్ప్రింగ్ పైన ఉంటుంది. కొన్ని మోడల్స్ కి కిక్ రాడ్ స్ప్రింగ్ పైన ఉంటుంది. కొన్ని మోడల్స్ కి కిక్ రాచిడ్ గేర్ కింద ఉంటుంది. కొన్ని వేరే వెహికల్ మోడల్ కి కిక్ రాచిడ్ స్ప్రింగ్ కిక్ రాడ్ స్ప్రింగ్ కింద ఉంటుంది. కిక్ రాచిడ్ గేర్ కానీ దానికి దీనికి కరెక్ట్ ఉంటే కానీ మోడల్ మాత్రం డిఫరెంట్ మనకు. ఓకే, అది ఆ మోడల్ కూడా చూద్దాం మనము. ఈ మోడల్ చూసాం కదా, ఆ మోడల్ కూడా చూద్దాం. ఇప్పుడు ఏమి ఓపెన్ చేసాం మనము? కిక్ షాఫ్ట్ ఓపెన్ చేసినాము. కిక్ షాఫ్ట్ ఓపెన్ చేసి కిక్ రాచిడ్ గేర్లు చూసినాము. అవునా? ఈ పట్టి కనిపిస్తుందా? ఈ పట్టి ఏమదంటే గేర్ ని బయటికి రాకుండా కాపాడుతుంది అనమాట. గేర్ ని బయటికి రాకుండా కాపాడుతుంది. ఈ గేర్ పేరు ఏం పేరు? ఐడియా ఉందా ఏమన్నా?
కరుణా గేర్ అంటాం దీనికి. ఏం గేరు? కరుణా గేర్. ఇదేం పని చేస్తా అంటే కిక్ దింపినప్పుడు ఇది గేర్ దింపుకుంటా మనం బెల్ దింపుతుంది. బెల్ తిరిగినప్పుడు ఇంజన్ స్టార్ట్ అయితే ఇప్పుడు సెల్ఫ్ బెండెక్స్ గేర్ ఎట్లా చూసినాం మనము, బెండెక్స్ గేర్ సెల్ఫ్ కొట్టేటప్పుడు స్టార్ట్ చేసి మ్యాగ్నెట్ ఎట్లా రొటేట్ చేస్తుంది ఇది కూడా అంతే. ఇప్పుడు కిక్ కొట్టినప్పుడు కిక్ షాఫ్ట్ తిరిగి మనకి ఏం చేస్తుంది అంటే ఈ గేర్ దింపుతుంది అన్నమాట. తిరిగినప్పుడు ఈ గేర్ ఏం చేస్తుంది మన క్లచ్ కి మా క్లచ్ ఉన్న బెల్ దింపేసి ఇంజన్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే సరే, ఇప్పుడు ఇది పట్టేం పని చేస్తుంది అంటే మనకు ఇది లోపల బయటికి రాకుండా గేర్ని బయటికి రాకుండా కాపాడుతుంది పట్టి. ఏం గేర్ ఇది? మన పల్సర్లో ప్రత్యేకంగా ఈ గేర్ ఉంది. దీనికి ఏమంటాం అంటే లోడ్ గేర్ అంటాం. ఏం గేరు? లోడ్ గేర్. ఇంజన్ హెవీగా ఉంటుంది కాబట్టి మన బండిది కాబట్టి లోడ్ ఎక్కువ పడకుండా బండి స్మూత్ ఉండడానికి కోసము ఈ లోడ్ గేర్ అనేది మనకు ఉంటుంది మన పల్సర్లో. ఏం గేర్ ఇది? లోడ్ గేర్. ఇది ఆయిల్ పంప్. ఆయిల్ పంప్. ఏం పంప్ ఇది? ఆయిల్ పంప్. ఈ ఆయిల్ పంప్ కనుక ప్రాబ్లం ఉంటే మనకి ఇంజన్ లో ఆయిల్ అనేది సర్క్యులేషన్ అనేది కాదు. ఇంజన్ లో ఆయిల్ పంప్ ప్రాబ్లం ఉంటే ఏమైతుంది? ఆయిల్ అనేది ఇంజన్ లో సర్క్యులేషన్ కాదు కాబట్టి ఆయిల్ అనేది చాలా జాగ్రత్తగా ఆయిల్ పంప్ ని చూసుకోవాలి. ఇప్పుడు ఇంజన్ ఫిట్ చేసినాము, బండికి పైన టాప్ కవర్ ఓపెన్ చేసి చూసుకోవాలి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ ఆయిల్ సర్క్యులేషన్ కాకపోతే మళ్ళీ క్లచ్ ఇప్పుకోవాలి, ఆయిల్ పంప్ చెక్ చేసుకోవాలి ఆయిల్ పంప్ కరెక్ట్ ఉందా లేదా. ఆయిల్ పంప్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఆయిల్ పంప్ని కొత్త చేసుకోవాలి. ఇది ఆయిల్ పంప్. ఇప్పుడు ఈ జాలి కనిపిస్తుందా? కొన్ని బండ్లకి జాలి చినిగిపోతుంది. ఈ జాలి కనుక ఏదైనా చినిగిందనుకోండి లోపల వచ్చే డస్ట్ వచ్చేసి ఇలా తట్టుతుంది, తట్టంగానే ఆయిల్ పంప్ జామ్ అయిపోతుంది. కాబట్టి జాలి అనేది కరెక్ట్గా ఉండాలి. జాలి కనుక ఏదైనా చినిగిపోయింది అనుకో, డౌట్ కనిపించింది అనుకోండి మీకు, ఆ ఆయిల్ పంప్ కొత్త చేసుకోవాలి ఇక, ఎందుకంటే అందులో లోపల డస్ట్ వెళ్ళిపోతే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది అది. కాబట్టి చూసుకోవాలి ఈ జాలి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. జాలి కాడ డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి మంచిగా, డస్ట్ కూడా ఉండొద్దు. ఒకవేళ డస్ట్ వచ్చి ఇలా తట్టింది అనుకోండి ఆయిల్ పీల్చుకోవాలి. ఇది పీల్చుకోకపోవడం వల్ల మనకు ఆయిల్ సరైన సర్క్యులేషన్ కాదు కాబట్టి ఈ జాలిని మంచిగా నీట్గా తుడుచుకొని నీట్గా కడుక్కొని తర్వాతనే కూర్చోబెట్టుకోవాలి. ఏమేమి జాగ్రత్తలు పడాలి దీనికి? ఒకటి డస్ట్ ఉండకూడదు, రెండోది ఈ ఆయిల్ పంప్ జాలి అనేది అట్లా కనుక చిన్నది కనుక ప్రాబ్లం కనుక ఉంటే కొత్త ఆయిల్ పంప్ మార్చుకోవాలి, లేదంటే ఆయన డస్ట్ ఉంటే మంచిగా క్లీన్ చేసుకొని ఆయిల్ పంప్ పెట్టేసుకోవాలి. ఓకే చలో. ఇది 12 నంబర్ బిట్ ఉంది ఏడా? ఏనమ్మా 10 నంబర్ ఇది 12. ఇది షిఫ్టర్ పట్టి అంటాం దీనికి. షిఫ్టర్ పట్టి, షిఫ్టర్ బోల్ట్, షిఫ్టర్ పట్టి స్ప్రింగ్, షిఫ్టర్ పట్టి స్ప్రింగ్, షిఫ్టర్ పట్టి బోల్ట్, షిఫ్టర్ పట్టి బోల్ట్. ఇది ఏం చేస్తుంది అంటే గేర్ వేసినప్పుడు మళ్ళీ గేర్ రిటర్న్ అవుతుంది. మన అట్టన్ ఉంటుందా గేరు? మళ్ళీ జంప్ అయిపోతుంది కదా. ఈ స్ప్రింగ్ పనిచేస్తాను, షిఫ్టర్ పనిచేస్తున్నప్పుడు తక్కువ మన సౌండ్ పడుతుంది. ఇది లేకపోతే గేర్ అనే శబ్దం అనేది పడదు. గేర్ వేసినా కూడా మనకు అర్థం కాదు ఇది లేకపోతే. కాబట్టి కరెక్ట్ చూసుకోవాలి. ఇది గేర్ షిఫ్టర్ పట్టి, గేర్ షిఫ్టర్ స్ప్రింగ్, గేర్ షిఫ్టర్ బోల్ట్. ఓకే ఇప్పుడు అన్ని ఇప్పుకున్నాం. ఏమైనా ఉన్నాయా ఇలా? ఏం లేదు, అన్ని ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు అన్ని ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మనము గేర్ బాక్స్ ఓపెన్ చేసుకుందాం. ఓకే మీరు లంచ్ చేసేసేయండి. లంచ్ చేసిన తర్వాత గేర్ బాక్స్ ఓపెన్.